హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీ ముందుకి చెక్కలు రెసిపీ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ చెక్కలు వచ్చేసి చాలా క్రిస్పీగా అలాగే చాలా సాఫ్ట్గా కూడా చాలా బాగున్నాయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులో నేను ఏ ఇంగ్రీడియంట్స్ అనేవి వాడుతున్నానో ఇవి మీరు తప్పకుండా వాడండి. ఈ టిప్స్ అనేవి పాటించండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో ఈ విధంగా మీకు కూడా రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్గా చూడండి, ఓకేనా? వీడియోలోకి వెళ్లే ముందుగా ఎవరైతే నా ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అని మీకు వస్తాయండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను ఇక్కడ ఒక బేసిన్ తీసుకున్నానండి. ఇందులో వచ్చేసి ఒక జల్లెడ తీసుకున్నాను. మనం ముందుగా రైస్ ఫ్లోర్ వచ్చేసి ఈ విధంగా జల్లి పట్టుకోవాలండి. చూడండి ఇలా రవ్వ అనేది లేకుండా చూసుకోవాలి. ఇక్కడ నేను రైస్ ఫ్లోర్ వచ్చేసి 1.5 కేజీ తీసుకున్నానండి. అలాగే ఇందులోకి వచ్చేసి పచ్చిమిర్చి ఒక 15, అంటే ఇవి కొంచెం కారం ఉన్నాయండి బాగానే. అలాగే అల్లం వచ్చేసి ఒక 50 గ్రామ్స్ అనేవి ఇక్కడ నేను తీసుకున్నానండి. ఈ రెండింటిని కూడా మనము మిక్సీ పట్టుకోవాలి, అంటే గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి మనకు పిండికి తగ్గట్టుగా మనం కారం అనేది ఉండేటట్టు చూసుకోవాలండి. అంటే అల్లము అలాగే కారము ఈ రెండు ఉండాలి. ఇక్కడ మేము నార్మల్ పిండి ఉంది కదండి, అంటే బియ్యాన్ని డైరెక్ట్గా పట్టించామండి. అంటే అందులో రాళ్ళు ఇవేం లేకుండా చేసి ఓన్లీ పట్టించడమే, నానపెట్టలేదు బియ్యం అనేది. సో ఇందులోకి వచ్చేసి పేస్ట్లో చూడండి జీలకర్ర అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. జీలకర్ర అనేది కంపల్సరీ వేసుకోండి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి, అంటే జీలకర్ర అనేది పలుకులు పలుకులు ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడి చేసుకోవాలండి. ఈ విధంగా మరిగే ఆయిల్ని వచ్చేసి ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి పిండిలో. అప్పుడు మనకి జిగురుతనం అనేది వస్తుందండి ఇలా వేడివేడి నూనె వేసుకుంటే. ఆయిల్ అనేది పిండి మొత్తానికి అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇందులో మనం ఆల్రెడీ పేస్ట్ పెట్టాం కదా, దీన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెన్నపూస కంపల్సరీ అండి. ఇలా వెన్నపూస వేసినప్పుడే మనకు వచ్చేసి చాలా క్రిస్పీగా వస్తాయి, అప్పుడే చెక్కలు అనేవి కరకరలాడతాయండి. ఈ వెన్నపూస అనేది ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు మరొక వీడియోలో చూపిస్తాను. చూడండి ఇది ఓన్లీ పాల మీద మీగడతో నేను చేసిన వెన్నపూస అండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి నేను ఇది మీకు ఇంకో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఇందుకు సరిపడినంత సాల్ట్ అనేది వేసుకుంటున్నాను, అంటే రుచికి సరిపడినంత వేసుకోవాలండి. అలాగే ఒక గంట ముందు నానబెట్టుకున్న మినప్పప్పు అండి, ఇందులో నేను మినప్పప్పు అనేది యూజ్ చేస్తున్నాను. ఇందులోకి పెసరపప్పు అలాగే శనగపప్పు కూడా వాడచ్చండి. నేను ఇక్కడ మినప్పప్పు అనేది యూజ్ చేస్తున్నాను. ఇది ఆ మొత్తానికి కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత వేడివేడి వాటర్ అండి, అంటే బాగా మరుగుతున్న నీటిని ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకు జిగురుతనం వచ్చి ముద్ద అనేది బాగా అవుతుంది. చూడండి ఈ విధంగా అయితే మనము గట్టిగా ఉండాలండి ముద్ద అనేది. ఇందులో ఇదేనండి ఇంపార్టెంట్, మనకు కొంచెము అనుకైనా కూడా అసలు చెక్కలు అనేవి రావండి, ఇరిగిపోయినట్లుగా వస్తాయి. సో ఇది చూడండి ఎంత బలంగా ప్రెస్ చేస్తున్నానో. ఇది మీకు ముద్ద అనేది చాలా గట్టిగా ఉండాలండి. మనకి చాలా గట్టిగా ఉంటేనే అప్పుడు చెక్కలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, అప్పుడే మనకు చాలా బాగుంటాయండి, తిన్నా కూడా కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలపకుండా మనం కొంచెం పోర్షన్ని అంటే కొద్దిగా తీసుకొని ఆ పిండి మాత్రమే ఈ విధంగా ముద్దలు చేసుకోవాలండి. మిగిలిన పిండి మొత్తాన్ని కూడా మనము తడి క్లాత్తో ఈ విధంగా కప్పి పక్కకు పెట్టుకోవాలండి. అంటే నేను ఇక్కడ మీకు చూపించలేదు, మీరు కంపల్సరీ తడి క్లాత్ వేసి పక్కకు పెట్టుకోండి. చూడండి ఇక్కడ నేను ఒక పూరి ప్రెస్ తీసుకున్నాను. అలాగే ఆయిల్ ఉంది కదండి, మనం ఏదైనా ఆయిల్ వాడతాం కదా ఆ ప్యాకెట్ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకొని మనము పూరి అనేది ప్రెస్ చేసుకోవడానికి బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఈ పేపర్కి వచ్చేసి మనము ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఈ విధంగా ముద్దలు అనేవి ప్రెస్ చేసుకోవాలండి, ఇలా పూరి ప్రెస్లో పెట్టి. అప్పుడు మనకు చూడండి ఈ విధంగా చిన్న చిన్న చెక్కలు అనేవి తయారవుతాయి. అంటే చూడండి చాలా బలంగా ఉత్తితేనే వస్తుంది, అంటే పిండి అనేది అంత గట్టిగా ఉండాలి. మీకు పలచగా కూడా వస్తాయండి చెక్కలు అనేవి ఆ విధంగా. మీరు లేదంటే ఈ కవర్ అనేది వద్దనుకుంటే మీకు పాలిథిన్ కవర్ ఉంటాయి కదండి, బ్లూ కలర్ బ్లాక్ కలర్ అలాంటి పాలిథిన్ కవర్ మీద కూడా ఈ విధంగా పెట్టి చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి, అంటే మనం ఏదైనా ఫ్రై ఐటమ్స్ అనేవి చేసేటప్పుడు వేడివేడిగా ఉండాలండి. ఆయిల్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి ఈ విధంగా వదలాలండి ఆయిల్లోకి చెక్కల్ని. ఇలా చెక్కలన్నింటినీ వదిలిన తర్వాత ఈ విధంగా మనము
మన ఇంట్లో చలాకు ఉంటుంది కదండి, అదే అండి అట్ల కాడ. దీంతో మనము అన్నిటినీ ఫ్లిప్ చేసుకోవాలి, అటు ఇటు బాగా కాలిన తర్వాత అంటే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని బయటికి తీసేసుకోవాలండి. ఇవి మీకు తెల్లతెల్లగా కనిపించవచ్చు, ఇవి బయటికి తీసిన తర్వాత చాలా క్రిస్పీగా వస్తాయండి. చూడండి ఇవి అన్నీ వేసేటప్పుడు ఒకదానికొకటి అంటుకున్నట్టుగా ఉంటాయి. తర్వాత మనము అట్లకాడతో అటు ఇటుగా అంటే మనకు వచ్చేసి ఇవి విడిపోతాయండి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఈ చెక్కల రెసిపీ వచ్చేసి మనము ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చండి. ఇవి చాలా చాలా ఈజీగా కూడా చేయొచ్చండి ఈ ప్రాసెస్ అనేది. అంటే మనం ఎక్కువ ఎక్కువ పిండి కలుపుకోకుండా కొంచెం కొంచెం క్వాంటిటీతో కలుపుకొని చేసుకోవచ్చు. ఇవి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే క్రిస్పీగా ఉంటాయి కదండి. వాళ్ళు కారకారంగా ఉప్పు ఉప్పుగా ఉంటే కూడా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అలాగే ఇప్పుడు సంక్రాంతి పండుగ అనేది వస్తుంది కదా, ఈ పండుగకి కూడా ఇవి ఎంతో స్పెషల్ కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా చేయండి అండి. ఈ టిప్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి, అప్పుడే మీరు అనుకున్నటువంటి క్రిస్పీ చెక్కలు అనేవి తయారైపోతాయి, అలాగే చాలా చక్కగా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.